Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు జగన్ సర్కార్ విషయం ఇదే. ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ నానాటికి ఆలస్యమవుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి సీఎం జగన్ పాలన సాగించేందుకు వీలుగా నగరంలో ఓ గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టకుండా స్టే ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఏడాది కావస్తున్నా దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అసెంబ్లీ 2 సార్లు ఆమోదించి పంపిన రాజధాని బిల్లులను గవర్నర్ హరిచందన్ ఆమోదించి గెజిట్ విడుదల చేసిన వాటి అమలు ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ బిల్లులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు రోజువారీ విచారణ జరుపుతున్నా ఇప్పట్లో ఈ వ్యవహారం తేలేలా కనిపించడం లేదు. అమరావతికి సంబంధించి ఉన్న సంక్లిష్టతలే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ సాగిస్తోంది. మూడు రాజధానుల వ్యవహారం తేలేలోపు విశాఖ నుంచి సీఎం జగన్ పాలన సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా విశాఖలో సీఎం కోసం గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు గెస్ట్ హౌస్ నిర్మాణం చేయకుండా స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పలుమార్లు విచారణ జరిగినా తుది నిర్ణయం మాత్రం రాలేదు. దీంతో స్టే కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో దీనిని సవాల్ చేసింది. విశాఖలో సీఎం గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంను కోరింది. ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు రానుంది.